హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక సాంగ్ అయితే ట్రెండింగ్లో ఉంది, స్క్రీన్ మీద చూపిస్తున్నా. నెక్స్ట్ లెవెల్లో ట్రెండింగ్లో ఉంది, చూసినా ఎక్కడ చూసినా ఇదే వస్తుంది. చాలా బాగుంటుంది, మనం చేసిన దాంట్లో కూడా బాగా సెట్ అయింది అది. ఒక లైక్ చేయండి, మీ లైక్ కోసం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. ఇలా ఉంది చెప్పండి, నచ్చితే చాలా హ్యాపీ మీకు. ఓకే, ఎందుకంటే మీకు నచ్చాలని చేస్తుంటాను. మీ సపోర్ట్ కావాలి, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏం లేదు, ఒక లైక్ చాలు. ఓకేనా, ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. నేను అలర్ట్ మోషన్ ఒకవేళ లింకు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, మీరు ప్లేస్టోర్ నుంచి ట్రై చేయొచ్చు, లేకపోతే మంచి యాప్ కావాలంటే ఒకసారి టెలిగ్రామ్లోకి వెళ్ళండి, ఎక్కువ చెప్పలేను. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, డిస్క్రిప్షన్లో ఏమైనా మెటీరియల్ ఏమైనా ఇచ్చి ఉంటే అవి అయితే ట్రై చేయొచ్చు మీరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే బీట్ మార్క్ ఓపెన్ చేస్తున్నా. నేను యూజ్ చేసిన వర్షన్ చూపిస్తాను మీకు, ఎందుకంటే నేను 2 డేస్, ఆ రోజు మనకు అప్డేట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను అప్డేట్ చేసుకున్నాను చెప్పాను కదా. 5.0.161 వర్షన్ అయితే యూజ్ చేస్తున్నా. మ్యాక్సిమం ఇదే వర్షన్ మీరు కూడా యూజ్ చేయండి, యూజ్ చేస్తూ ఉంటారు, చేయకపోతే మళ్ళీ అప్డేట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. ఓకే, ఒకవేళ మీకు వర్క్ కాకపోతే కామెంట్ చేయండి, నో ప్రాబ్లం, డెఫినెట్లీ చూస్తాను, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను మీకు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను అయితే బీట్ మార్క్ ఓపెన్ చేస్తున్నాను. సాంగ్ ఒకటే ఉంటుంది, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను, లేకపోతే లిరికల్ పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది స్టార్టింగ్లో ఈ వర్షన్ మీకు నచ్చకపోతే, కానీ ఇదే వర్షన్ నెక్స్ట్ లెవెల్లో ట్రెండింగ్లో ఉంది. నిజంగా చెప్పాలంటే మీరు నమ్ముతారో లేదో, 4 మిలియన్ లైక్స్ ఉంది ఈ సాంగ్. ఈ బీజిఎం అనేది చాలా ట్రెండింగ్లో కూడా ఉంది, మీకు ఒకసారి చూపిస్తాను. ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 4 మిలియన్ లైక్స్ అయితే ఉంది, చాలా ట్రెండింగ్లో కూడా ఉంది, ర్యాంకింగ్లో కూడా ఉంది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, మీకు తెలిసిందని అనుకుంటున్నాను. ఇదైతే మ్యూజిక్ అయితే యాడ్ చేసుకున్నా, కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదంతే. ఓకే, ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే పెట్టుకుందాం. చాలామంది డౌట్ అయితే ఉంది, ఆ డౌట్ క్లియర్ చేస్తాను ఫస్ట్. ఏంటంటే చాలామంది అంత ఫొటోస్ లేదని అంటున్నారు. చాలామంది ఎక్కువ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఫోటోతోటి చేయమంటారు. ఒకటే ఫోటోతోటి కూడా చేస్తా, చేయనని కాదు. ఒకవేళ ఈ వీడియో మీరు ఒకటే ఫోటోతోటి చేసుకోవాలని అనుకుంటే మీకు ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఏంటంటే ఆ లుక్ అనేది రాదు, ఆ ఎఫెక్ట్ అనేది, ఆ స్టైల్ అనేది రాకపోవచ్చు కాబట్టి చెప్తున్నాను. మ్యాక్సిమం కొన్ని ఫొటోస్ అయితే ట్రై చేయొచ్చు, ఒక 6-7 ఫొటోస్ ఉన్నా నో ప్రాబ్లం. ఓకే, ఒకవేళ రిమినీ యాప్లో మంచి క్వాలిటీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, రిమినీ యాప్లో బెస్ట్ క్వాలిటీ వస్తుంది, కానీ యాడ్స్ అయితే వస్తుంటుంది, మీరు అర్థం చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, కొన్నిసార్లు ఒక ఓపికతో ఉండొచ్చు, నేను మంచి యాప్ ఇస్తాను మీకు, అప్పటి వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే అది క్రాకడ్ వర్షన్ ప్రాబ్లంలో ఉంది కాబట్టి. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే ఫొటోస్ యాడ్ చేసుకున్నాం. నేను కొన్ని ఫొటోస్, ఎన్ని ఫొటోస్ అయితే యూస్ అయినాయో, ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే 19 ఫొటోస్ వరకు యూస్ అయినాయి, కానీ నేను యూస్ చేసింది 10-11 ఫొటోసే. కొన్ని ఫొటోస్ రిపీటెడ్ ఫొటోస్ యూస్ చేసిన. ఓకే, మీ దగ్గర 5 ఫొటోస్ ఉన్నా సెట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, చూస్తున్నారు కదా, ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కరెక్ట్గా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకు 8 సెకండ్ 14 మిల్లీసెకండ్ ద్వారా వచ్చి ఒక షేప్ తీసుకోండి. దీన్ని 3 డాట్స్ మ్యాక్లు ఇచ్చేసి ఫిల్ కంపోజ్ చేసిన ఏరియా. ఇక్కడ మనకు ఇక్కడ 8 సెకండ్ నుంచి 9 సెకండ్ వరకు పెట్టి దీన్ని బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. దీని ఓపాసిటీ మ్యాక్సిమం తక్కువ చేసుకోండి, 50% పెట్టి బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేయండి దీనికి. ఓకే, బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత దీన్నే కాపీ చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది, ఇక్కడ మనకు 14 సెకండ్ ద్వారా అక్కడ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి మళ్ళీ లాస్ట్లో. ఓకే, ఈ 3 ప్లేస్లో అయితే పెట్టుకోవాలి. దీనికి ఎఫెక్ట్ కూడా వస్తుంది, కానీ మీరు పెట్టుకోండి. ఓకేనా, ఎఫెక్ట్తో పాటు ఇది కూడా అవసరం ఉంటుంది. ఒకసారి బ్యాక్ వస్తాం, సేకేపెట్ ఓపెన్ చేద్దాం. కలర్ గ్రేడింగ్ ఎఫెక్ట్ అన్నీ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తక్కువ ఫొటోస్కి యూస్ అయ్యేది ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఎండింగ్లో 3వ ఫోటో ఉంది కదా, దానికి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి కరెక్ట్గా బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత 14 సెకండ్ ద్వారా వద్దాం. 14 సెకండ్ ద్వారా ఆల్రెడీ షేప్ యాడ్ చేసినాం, దాని కింద ఫోటోకి పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం.
ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఉంది, దాన్ని కాపీ చేద్దాం. దీనికి ఒక ఎఫెక్ట్ అయితే ఎక్కువైంది, అది నేను చెప్తాను మీకు. కరెక్ట్గా ఏం చేస్తారంటే, ఇంతకుముందు షేప్ ఎక్కడైతే యాడ్ చేసినామో 3 ఫొటోస్, ఆ 3 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. ఓకే, కానీ దీనికి మనకైతే ఒకటి ఇక్కడ మనకు కంటెస్ట్ అనేది కొంచెం ఎక్కువైందని అనిపిస్తుంది, ఎక్స్పోజర్ కామా సారీ. ఓకే, దీని మీద అయితే యాడ్ చేసుకోవచ్చు 3 ఫొటోస్కి. 3 ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్ 3 ఫొటోస్, మినిమం 6 ఫొటోస్కి అప్లై చేయండి. ఓకేనా, ఇంతకుముందు 3 ఫొటోస్ చెప్పాను, లాస్ట్లో 3 ఫొటోస్, మినిమం 6 ఫొటోస్. ఓకే, మళ్ళీ బ్యాక్ వద్దాం. సెకండ్ పార్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మధ్యలో ఒక ఫోటో ఉంది, దానిపైన ప్లస్ అక్కడ కాపులేట్ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవి అన్నీ మీరు కవర్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫొటోస్ కింద రావడం కానీ ఏదో ఒక సైడ్ వెళ్ళిపోవడం కానీ అలాంటివి జరుగుతుంటుంది. మీ ఫింగర్ తోటి కొంచెం సెంటర్లో తీసుకోండి, ఇలా సెంటర్లో తీసుకుంటే సెట్ అయిపోతుంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా, ఇలా చాలా నీట్గా అయితే సెట్ చేసుకోవచ్చు దీన్ని మీరైతే. ఓకే, ఇంతే ఉంటుంది మ్యాక్సిమం ఎడిటింగ్. కలర్ గ్రేడింగ్ ఇచ్చాను, కావాలంటే ట్రై చేయండి. కలర్ గ్రేడింగ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియోని ఈజీగా సేవ్ చేసుకోండి. జై హింద్.